హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి, ఎవరండి సార్? మేము తిరువిడ్డు దేవస్థానం. తిరువిడ్డు దేవస్థానం సార్? పిరమిడ్. చెప్పండి సార్, ఎక్కడ? కర్నూలు నుంచి అండి సార్? మాది ఇక్కడ సార్, కడప జిల్లా. చెప్పండి సార్, చెప్పండి సార్. పత్రిజ్ గురించి మీరు కొంచెం అడిగితే అన్నారు కదా సార్. ఆయన ఇప్పుడు మామూలుగా మేము కూడా హిందూ సాంప్రదాయంలోనే ఉన్నాము. కాదండి, మీరు హిందూ సాంప్రదాయం, పత్రిజ్ ఇది హిందూ సాంప్రదాయం కాదండి. హిందువులు వ్యతిరేకంగా ఉన్న సాంప్రదాయాలు మీది. అంటే మేము దీంట్లో ఉన్నాం సార్. ఇప్పుడు రాముని పూజిస్తాను, గుళ్ళు కడతాను, ఇది కడతాను కాదండి. ధ్యానం ఒకటి చేస్తాను మేము. ఇప్పుడు ధ్యానం చేసుకునేవాడు, ఒక నిమిషం అండి, ధ్యానం చేసుకునేవాడు గుళ్ళన్ని తీసేసి ధ్యాన కేంద్రాలు కట్టమంటాం ఏందండి? లేదే అన్నాడు. అట్లే ఎందుకు అవసరమే ఉంది గుళ్ళు? ఇప్పుడు రాముడు ఉన్నాడని ఒక నిదర్శనానికి రాముడు కూడా ఉండాలి కదా. ఆయన పూజించాడండి. గుళ్ళు తీసేసి ధ్యాన కేంద్రాలు పెట్టండి, అసలు విగ్రహారాధన చేయొద్దని చెప్పి అన్నాడు కదా పత్రిజీ. పత్రిజీ విగ్రహ అంటే విగ్రహారాధన ఆయన వద్దని కరెక్ట్? అది 100% కరెక్టేను. అంటానికి మేము గుళ్ళు లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు హిందూ గుళ్ళు అన్ని ఉన్నాయి. విగ్రహారాధన చేయొద్దని వాడేవాడు, వాడికి ఎవరు చెప్పాడు విగ్రహారాధన చేయొద్దని? అడిగా సార్. ఇప్పుడు నేను అడిగిందని చెప్పండి, విగ్రహారాధన చేయకూడదని ఎక్కడుంది? వేదాల్లో పురాణాల్లో ఎక్కడైనా ఉందే? ఉంది సార్, నేను ఇప్పుడు నిరూపిస్తా. మీరు శాంతంగా అంటే చెబుతా. అది విషయం అవసరం లేదండి. వీడెవడండి హిందూ హిందువుల గురించి విమర్శించడానికి? వీడెవడండి? వీడికి ఏం హక్కు ఉంది? క్రిస్టియనా? ఇతను ఏమైనా ముస్లిమా క్రిస్టియనా? అది కాదు సార్. ఇప్పుడు బ్రహ్మం చెప్పినాడు కదా, చిల్లరాళ్ళకు మృక్కుసుని ఉంటే చిత్తం చెప్పారు. వేమన కూడా చిల్లర్లను చూసి శివుడు. దేవుడా అండి వేమన? ఏమైనా దేవుడా లేకపోతే ఏమైనా హిందూ సమాజం తరఫున ఏమైనా తీసుకున్నాడా? బ్రహ్మం సార్. బ్రహ్మం? బ్రహ్మం ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన దేవుడు కాదండి. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఒక తత్వ, ఆయన ఒక జ్ఞానం చెప్పిన, ఆయన దేవుడు కాదండి. ఆయన కూడా అవునండి, వేదాల్లో పురాణాల్లో లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా దేవుళ్ళు కాదు. వీళ్ళంతా మహాపురుషుల కింద లెక్కేసుకోవచ్చు మనం బ్రహ్మం గారిని. బ్రహ్మం గారిని దేవుడిని అని ఎక్కడ చెప్పుకున్నాడు? సరే, ఆయన మహాపురుషుడు కరెక్ట్, మహాపురుషుడు కింద లెక్కేసుకోవచ్చు కాదండి. మనిషి గొప్పవాడైతే మహాపురుషుడు అవుతాడు. అర్థమైందండి? దేవుడు కాదండి. అదేం కరెక్టేను నువ్వు చెప్పింది. స్వాములు అనేది ఒకటండి. అసలు విగ్రహారాధన గురించి ఈయనకి ఎందుకండి? పత్రిజీకి ఎందుకండి? ఒక నిమిషం సార్, మేము విగ్రహారాధన చేస్తాము. భారతదేశంలోని 80 కోట్ల మంది విగ్రహారాధన చేస్తారు, భారతదేశ హిందువులంతా. వీళ్ళందరూ మనోభావాన్ని గాయపరచడం ఎందుకండి ఆయన? అది విగ్రహారాధన అనేది మొక్క స్వామికి ముఖ్యం మాత్రం ఎదుర్కొన్నారు. అయితే ఆయన పత్రిజీ చెప్పేది మాంసం ఒకటి తినాకుంటాడు. ఒక అది కాదు నేను అడిగిందని చెప్పండి. 80 కోట్ల మంది మనోభావాన్ని గాయపరచడానికి పత్రిజీకి ఎవడు అధికారం ఇచ్చాడు? తెలియదు కదా ఏముంది. విగ్రహారాధన తప్పని 80 కోట్ల మంది విగ్రహారాధన చేస్తూ కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కట్టుకొని వేల సంవత్సరాల నుంచి గుళ్ళు ఉన్నాయి. శ్రీశైలం చరిత్ర తీసుకోండి, వేల సంవత్సరాల నుంచి శ్రీశైలం గుడి. మనం మొక్క చుట్టారే తప్పేం లేదు. అడిగిందని చెప్పండి. వేల సంవత్సరాల నుంచి కట్టిన గుళ్ళని మొన్నగాకి మనిషి నీ గొట్టంగాడు విగ్రహారాధన తప్పని వీడంటే చెప్తారండి? అది చెప్పేది ఎవరు? వినండి, అది విగ్రహారాధన తప్పని చెప్పేది క్రైస్తవులు, ముస్లింస్ చెప్తారు. మరి ఈయన క్రైస్తవుడా ముస్లింలా? కొంచెం క్లారిటీ ఇవ్వండి నాకు. మనకు అవసరం లేదు. మనం ముక్కొచ్చు మనం ఇప్పుడు ధ్యానం చేస్తాను. బొత్సులో ధ్యానం చేస్తే ఏమైనా వస్తుందా అండి? దేవుణ్ణి నమ్ముకుంటే ఏమైనా ఇది కదా, ధ్యానం చేస్తే ఏమొస్తుందండి? బొత్సు వస్తుంది ఏమైనా వస్తుందా? ఇప్పుడు తరకాయ పని చేస్తుందా? ధ్యానం చేస్తే ఏమైనా వస్తుందంటే దేవుణ్ణి మన దేవుడు పుట్టించి దేవుణ్ణి నమ్ముకోవాలి మనం. ధ్యానం చేస్తే భగవంతుడు కరుణిస్తాడా? భగవంతుడి దగ్గర మనం చేరుకోగలమా? టాబ్లెట్స్ వాడకుండా బాగా ఏమన్నా? ఇప్పుడు సమాధానం సూటిగా చెప్పండి మీరు. నేను అడిగిందని సూటిగా సమాధానం చెప్పండి. ధ్యానం చేస్తే భగవంతుడిని మనం చేరుకోగలమా? అవన్నీ నాకు తెలియదు సార్. ఎందుకు ఫోన్ చేస్తారండి పత్రించి? వాడినే ఫోన్ చేయమన్నా ముసలాడే నాకు ఫోన్ చేయమని నేను అడుగుతాను.
ఉత్త ధ్యానం చేసుకుంటే దేవుడు దేవుడి దగ్గర మనం చేరుకోగలం, మోక్షాన్ని పుణ్యాలు స్వర్గలోకాలు మనం చేరుకోగలమా? అవును సార్, పొందొచ్చు. అది ఎలా అండి? ఏ దేవుడిని పూజించకుండా మోక్షాన్ని ఎలా పొందుతామండి? భగవద్గీతలో ఉంది సార్, ధ్యానం చేస్తే మోక్షం పొందొచ్చు అన్నాడు. లేదండి, అది తప్పండి. ధ్యానం చేస్తే మోక్షం పొందితే మరి ముస్లింలు చేస్తారు, క్రైస్తవుడు చేస్తారు ధ్యానం కూర్చొని, మరి వాడికి కూడా భగవంతుడు మోక్షం ఇచ్చేస్తాడా వాడికి? సార్, నవ విధాల భక్తి భాగవతంలో ఉంది. మోక్షము అంటే దేవుళ్ళు ఐక్యమైపోవటం అండి. స్వర్గము కాదండి, స్వర్గానికి మోక్షానికి తేడా ఉంది. ప్రతి వాడు స్వర్గ నరకాలు నెలచ్చు, కానీ మోక్షం పొందిన వాడికి మరు జన్మ అంటూ ఉండదు హిందూ గ్రంథాల ప్రకారం. అది కనీసం జ్ఞానం కూడా లేదు మీకు. సార్, స్వర్గం ప్రతి ఒక్కడు స్వర్గానికి వెళ్ళొచ్చు, దేవుడు నమ్మకపోయినా స్వర్గానికి వెళ్ళొచ్చు అండి. మంచి చేస్తే వాడు మంచిగా బతితే, వాడు ఏ తప్పు చేయకుండా ఎక్కువ ప్రజలకు సేవ చేస్తే వాడు స్వర్గానికి వెళ్తాడని చెప్పి హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. కరెక్ట్ కరెక్ట్. కానీ మోక్షం అనేది మాత్రం భగవంతుని నమ్మితే మాత్రమే లభిస్తుంది. మోక్షం అంటే ఆత్మ భగవంతుడు లీలమైపోతుంది, దాన్ని మోక్షం అంటారు. కనీసం మోక్షానికి స్వర్గానికి కూడా తేడా తెలియదు. మీ పత్రిజీ ఏం నేర్పిస్తారండి మీకు? సార్, పత్రిజీ ఎంతో నువ్వు అంటే అది వేరు. అది ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు పోల్చకండి. వాడు ఒక వేస్ట్ గడాడు, వాడు ఒక ముస్లిమో క్రైస్తవుడు అయింటున్నాడు, అది విగ్రహారాధన తప్పు అంటున్నాడు. కేవలం విగ్రహారాధన వినండి, విగ్రహారాధన తప్పు అని చెప్పేది ముస్లింలు ఒకళ్ళు చెప్తారు, క్రైస్తవులు చెప్తారు, ఈ రెండు మతాలే చెప్తాయి. విగ్రహారాధన చెప్పిన హిందూ ధర్మం చెప్తుంది. ఇప్పుడు మన తండ్రి తల్లి చనిపోతే ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం కదా అండి, దండం పెట్టుకుంటాం కదా అప్పుడప్పుడు, మరి అది కూడా విగ్రహారాధన కిందకు వస్తుంది. అవి కూడా తీసుకోడేమండి పత్రిజీ, అవి కూడా ఆడు బాబు ఆడ తల్లి ఎవరో చచ్చి ఉంటారు కదా, చచ్చినప్పుడు ఇంట్లో ఫోటో పెట్టుకుని ఉంటారు కదా, మరి అవి కూడా తీసుకుంటారు. అది కూడా విగ్రహారాధన కిందకే వస్తుంది దండం పెట్టుకోవటం అనేది. అదేమో సార్, కరెక్ట్. మీ తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయారా అండి? మీ తాతలు గాని చనిపోయారా? మేమగారు చనిపోయారు. మా ఊర్లో ఇప్పుడు చెప్పండి, మేమగారు ఉన్నారా చనిపోయారా? నాన్నగారు ఉన్నారు. తాతగారు అప్పలేడు చనిపోయారు. నాన్నగారు ఫోటో పెట్టుకున్నారు కదా ఇంట్లో? లేదు సార్, మాకు ఫోటో అంటే లెటర్ కావచ్చు. లేదు సరే సార్, మీ నాన్నగారు మీ అమ్మగారు నేను కాలం చేసినా ఎప్పుడైనా సార్, వాళ్ళు శాశ్వతం కాదు కదా, ఎప్పుడు నీరు నేను కూడా కాలం చేయాలి. మీ నాన్నగారు మీ అమ్మగారు కాలం చేసిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు కదా మీరు, తీసి బయటపడేయండి. విగ్రహారాధన కిందకి వస్తుంది అది. ఆ ఫోటోలు తీసి బయటపడేయాలి. వాళ్ళు చచ్చిపోయినామంటే ఫోటోలు కూడా పడేసేయాలి. అది విగ్రహారాధన కిందకి వస్తుంది. మాకు సార్ అవన్నీ మేమే చేయలేదు. విగ్రహారాధన గురించి మాట్లాడటం కేవలం ముస్లింలు హిందువులు మాత్రం, సారీ ముస్లింలు క్రైస్తవులు మాత్రమే మాట్లాడతారు, చేయకూడదు అని చెప్పి. నేను చెప్తాను సార్, మీరు కరెక్ట్ మాట్లాడేది 100% కరెక్ట్ అంట లేదు. ఇప్పుడు మేము కూడా మెడిటేషన్లేకి వచ్చాం సార్. ఏంటంటే హిందూ మతం మెడిటేషన్ మేము వద్దలేదు, చేసుకోండి, మాకేం పెద్ద. కానీ హిందూ ధర్మం గురించి, హిందూ హిందువులు చేస్తున్న విగ్రహారాధన గురించి మాట్లాడితేనే నాకు కాలుద్ది. అంతేలే, ఇష్టం ఇది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ఇప్పుడు మేము కూడా పోతాండే వాళ్ళే, మనం బలవంతం ఏం చేయరు, పోతాంటాం. ఆడ ఏదో అన్నం తింటాం, ధ్యానం చేస్తాం, వస్తాం. చేసుకోండి ధ్యానం కదా, అక్కడే పడుకొని అక్కడే కాపురాలు చేయండి, మాకు అవసరం లేదు. అక్కడ గురించి ఎవరు మాట్లాడినా సరే మేము ఒప్పుకోము. మాకు ఇవే మాకు ప్రామాణికం. వచ్చేసి ఎవరు నేనే దేవుణ్ణి నన్ను పూజించండి అని చెప్పాడు అనుకోండి, వాటిని యాక్సెప్ట్ చెయ్యం మేము. వీళ్ళు మాత్రమే దేవుళ్ళు, పురాణాల్లో చెప్పే దేవుళ్ళు. కరెక్ట్ దేవుళ్ళు వాళ్ళే కరెక్ట్ దేవుళ్ళు కాదు. దేవుడు గుడి కట్టకూడదు, పూజ చేయకూడదు అంటే వీళ్ళు అప్పుడు గడికే సంబంధం అండి. మేము గుడి కట్టుకుంటాం, మా ఇష్టం అది. వాడెవడు ఆరాధన చేయొద్దంటానికి వాడికేం అధికారం ఉంది? ఒకసారి మా ఊరికి ఆయన పోలీస్ ఆయన వచ్చిన్నాడు. ఆయన పెద్దమ్మని కాలుతుందన్నాడు. ఆయన అంటే మా ఊరు శాఖ ఉన్నాడు. ఆయన తెల్లారాలకి బాగాలేకుండా అయింది అక్కడ. అదేనండి, మీ పత్రిక చేస్తున్న పని అదే. హిందువుల గుళ్ళని కూల్చేయమంటున్నాడు. హిందూ గుళ్ళని కూల్చేయమంటున్నాడు అండి. దీన్ని మీరు ఒప్పుకుంటారా ఈ మాటని? మాకు అవన్నీ సంబంధాలు, మనం ధ్యానం కూడా చేస్తాం అంతే. మనకు కాదండి, హిందూ గుళ్ళు కూల్చేసి ధ్యాన కేంద్రాలు కట్టమన్నాడు. కూల్చడం అనే మాట అది ఎంత పెద్ద నేరమో తెలుసా అండి? అన్నాడండి, సాక్ష్యం ఉంది మా దగ్గర, అందుకే మేము అది యూట్యూబ్ లో కూడా పెట్టాము. అదే అదే అన్నంగా మేము ఏం లేదు, మేము పోతాంటాం అప్పుడన్నా ఒకసారి అట్లా 10 రోజులు అయితే మేము రోజు పోయి వస్తాంటాం అక్కడ. కాదండి, హిందూ గుళ్ళు కూల్చండి, ధ్యాన కేంద్రాలు కట్టండి అన్నాడు.
మరి అట్లప్పుడు రాముడు విగ్రహం ఉంటుంది, దాంట్లో కృష్ణుడు అవన్నీ పెకలించి బయటపడేసి ఆ విగ్రహాలని కూడా గుళ్ళని మొత్తం కూల్చేసి. ఎందుకు సార్ మీరు 20 నుంచి ఉన్నారు? రాముని పూజిస్తాను, భజన కాడి పోతాము, వెంకటేశ్వర గుడి కట్టి చందాలు ఇచ్చి కట్టిస్తాను, ఎందుకైతే? అవన్నీ కాదండి, పత్రిక చెప్పింది మీరు ఫాలో అవ్వాలి. ఆయన ధ్యానం చెప్పాడు కదా, ధ్యానము ఆడ చెప్పిన మాటలన్నీ ఫాలో అవ్వాలి. మరి కనీసం వాడి జ్ఞానం ఉందా అండి? వయసు 70 వయసు వచ్చింది, వాడి జ్ఞానం ఉందా అండి? జ్ఞానం నశించిందా? ఇప్పుడు ఒక నిమిషం, మనం ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటాం మనం, కానీ వీడికి ధ్యానం చేసి అజ్ఞానం వచ్చిందండి ముసలోడికి. ఆయన ద్వారానే మా ఊరు బాగుపడింది ఈ రోజు. అది కరెక్టే అండి, పుట్టపర్తి సాయిబాబా చాలా సేవ చేశాడు, అవన్నీ మేము కాదను. అవి వ్యక్తిగతంగా సరే మంచి చేశాడు, మేము కాదను. ఆ దేవుడి దృష్టిలో కూడా మంచిదే, కానీ దేవుడు గుడి పూజ అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే, చచ్చు మాటలు చెప్తే ఎట్లనే మా మనోభావాలు దెబ్బతినవా? ఎవరు సార్? ఎవరు ఏం దెబ్బతింటాయి? మనసే కదా. లేదు లేదండి, ఆయన మాట్లాడిన చాలా రాంగ్ మాట్లాడాడండి, హిందూ మనోభావాలు దెబ్బతీశాడు. ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పానండి, నేను మాట్లాడింది తప్పు అని చెప్పానండి. మేము ఆయన మీద వీడియోలు చేయడం మానేస్తాం, లేకపోతే రోజుకో రెండు రోజులకు ఆయన మీద వీడియోలు వస్తానే ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఎవరు ఏం చేసినా, ఇప్పుడు సార్ ఇప్పుడు 50 రూపాయల నోటు ఉంది, నువ్వు ఇది 50 కాదు, 100 అంటే 100 కాదు, అది 20 రూపాయలు అంటే 20 రూపాయలు. ఆయన అదే మాట అంటున్నాడు. సార్ ఇప్పుడు ఒక నిమిషం అండి, మన సొంత అభిప్రాయాలు ఎప్పుడు కూడా హిందూ సమాజం మీద రుద్దకూడదు. అసలే మన సొంత అభిప్రాయాన్ని రుద్దకూడదు, ఎందుకంటే మనం హిందూ అయ్యింది. ఒక నిమిషం, మనం హిందూ అయ్యింది, హిందువు ఇది తప్పు అది రైట్ అని చెప్పడానికి వాడికి ఏం అధికారం ఉందండి? మీరు ఒక మాట చెప్పండి, అసలు వాడికి ఏం అధికారం ఉంది విగ్రహారాధన తప్పు అనడానికి? వాడికి అధికారం ఎవరు ఇచ్చారు? మీరు ఫస్ట్ ఆ మాట చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. అది లేదు సార్ మేము, వాడికి ఎవరు అధికారం ఇచ్చారని అడుగుతున్నాను నేను. విగ్రహారాధన తప్పని వాడికి ఎవరు చెప్పారు?